నివసించకూడదని చెప్పిన నరరూప రాక్షసులందరిని కూడా పాతరైపోతా ఉన్నాం. ఇది ఈ యుద్ధం. ఈ యుద్ధంలో మేం గెలిచాం, పేదలం గెలిచాం. పేదల పక్షాన మా తరపున పోరాడి గెలిచిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయాలా? పేదల కి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం పోరాటం చేయాలా? పేదల కి ఇళ్ళు కట్టించడం కోసం సుప్రీం కోర్టు మెట్టులు ఎక్కాలా? ఇంత దుర్మార్గం. ఏ పార్టీ అయినా ఎవడైనా పేదవాళ్ళ పక్షాన నిలబడినప్పుడే ఆ పార్టీ నిలబడింది. ఈ రోజున చంద్రబాబు నాయుడిని బద్దలు కొడతాం. తెలుగుదేశం పార్టీని పూడ్చి పాతరేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఈరోజు ఒక మంచి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత గొప్ప చరిత్ర పుటల్లో పేదల పక్షాన ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి కింది స్థాయి నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి విజయం సాధించామంటే నిజంగా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప విషయం చరిత్ర పుటల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పటి నుంచో చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు. ఆ 33,000 ఎకరాలు, ఆ గ్రామాల చుట్టూ నువ్వు ఒక వలయం ఏర్పాటు చేసుకోవాలా? ఆ వలయంలోకి పేదవాళ్ళు అడుగు పెట్టకూడదా? నయా జమీందార్ వ్యవస్థను నువ్వు కొనసాగిస్తావా? ఇటువంటి పెత్తందారి మనస్తత్వానికి బద్దలు కొట్టి ఈరోజు ఒక విజయ పరంపర, ఒక విజయం ఈరోజు రేపు జరగబోయే పండుగని పేదల పండుగ, పేదల పక్షాన ప్రభుత్వం పేదలు విజయం సాధించిన పండుగ. ఈ పండుగకి అందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. దీనితో ఆగదు.